అయ్యా మన పొలం కంచె కూడా ఎరుగొడుతున్నాడయ్యా. ఎవర్రా వాడు, వెళ్ళి పట్టుకో. వాడరా నువ్వు. అయ్యా వీరిగాని మనవాడయ్యా. వాడా ఏం రో, ఒళ్ళు ఎట్లా ఉంది? నా చిలకల కంచె ఇరగొడుతున్నావు. అరే ఇది మా తాత పొలం, పింఛన్ పైసల కోసం అని మా తాత మీ దగ్గరకు వస్తే వేలు ముద్ర వేయించుకుని దొంగపట వేయించుకున్నావు నా కొడక. అవునరా ఇది దొంగపట్టనే, ఇది నిజమని సచ్చిన నీ తాత లేచొచ్చి చెప్తాడ్రా. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపిస్తే నా కొడక గుడ్డలు ఊడదీసి తంతా. అరే యాదిరెడ్డిగా నీ పాపం పండిందిరా, నీ టైం దగ్గర పడ్డది. పోయిన సంవత్సరం ఇలాగే ఒక ముసల్ది అన్నది, ఇక్కడ పుణ్యానికి స్థానం లేదు, ఎంత ముంచుతే అంత ఎదుగుతాం. బావా చల్లగా ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకునేవని తీసుకొచ్చి ఎర్ర టెండ్లో గుళ్ళ పెడతీవి. పైన ఏమో గొటవాటే, కిందేమో కాలవాటే. ఇదిగో బొమ్మది 500,000 డీలు, సర్పంచ్ చంపితే 500,000. ఇటు నా పగ అటు వాడి పగ, పైసలు మనకు నింద వాడికి, ఒకే దెబ్బకి రెండు పిట్టలు. చంపేదామన్నా సర్పంచ్ కానీ చంపేదామన్నా. ఈ డీలు ఒకైతే నా దగ్గర ఫుల్ దవ్వదు బొమ్మది. సరే బా. హలో ఎంపీ గారు, పొలం దగ్గర ఉన్న చిన్న సెటిల్మెంట్ ఉండే అయిపోయింది, వస్తున్నా ఊర్లోకి. ఎవర్రా మీరు, ఎందుకు ఆపినారు? అడ్డు తప్పుకోండి. రంగా ఇళ్ళను పట్టుకో, రంగా ఇళ్ళను పట్టుకో. అయ్యా మీరు బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం. బా బుల్లెట్ బండి మీద ఒక్క సాంగ్. అమ్మది నోట్ల కూడా దీపం. ఎవర్రా మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసిర్రా? నేనే. నన్ను ఎందుకు కిడ్నాప్ చేసిర్రా? ఈరా మనవాడు, నేను చంపితే 500,000 ఇస్తాడు. ఓహో ఇది వాడి పనా? ఇందులో నా పగ కూడా ఉంది. పింఛన్ పైసలు కానీ మా నాన్న మన దగ్గరకు వస్తే భూమి అంతా పట్ట వేసుకుంటుంది. ఓహో నువ్వు చంద్రమ్మ మనవడివా? నిన్ను కిడ్నాప్ చేసి నా పొలం లాక్కుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు చంపేస్తే 500,000 వస్తాయి. పగ నాది, నింద వాడికి, డబ్బు నాకు, సావు నీకు.
వదలండి రా, నన్ను వదలండి. వదలకపోతే ఇవాళ మీరు బతకరు. నిన్ను వదిలేదే లేదు, ఇవాళ నీ సావు ఖాయం. రాకీ, అలా వెళ్ళి సుస్సు పోసుకొని వచ్చేంత వరకు సావు అందమైపోవాలి. ఏ సీనా, వాడిస్తానా 5 లక్షలు? నీ భూమి నీకు ఇస్తా, కట్లు ఇప్పరా. వద్దు బావ, చంపేద్దాం. ఇప్పురా కట్లు ఏం కాదు. నన్నే కిడ్నాప్ చేసేంత మొగోళ్ళారా మీరు? సర్పంచ్ గారు, ఎలా అనిపించింది కిడ్నాప్? ఇదంతా నిజం కాదు, జస్ట్ ఫ్రాంక్. ఇలాంటి రకరకాల కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఫ్రాంక్ ఏంద్రో ఫ్రాంకు, కథలు వాడుతూ రారా, ఇది ఒక కొత్త నాటకమా? నిజమా నాయది ఫ్రాంకు? దీనిపైన నీ స్పందన ఎలా ఉంది? ఫ్రాంక్ లేదేం లేదు రా, ఇవాళ మీ సావు ఖాయం. నిజం సర్పంచ్ గారు, ఇది ఫ్రాంకు. కావాలంటే మీ రంగయ్యని అడుగు. ఏ రంగయ్యలు, ఏందిరా ఇప్పుడు వర్షం పడుతుంది? కంపు కంపు. ఇదేం కర్మరా బాబు? ఏ ఇంట్లో నీ చేయి కూడా ఉందారా? నిజం చెప్తే నన్ను వదిలిపోయావని నేను ఇరుగదీస్తాడు. ఈ సీన్ గాడు మాత్రం భలే ఇరికించాను. నన్ను ఏం చేయాలి? ఒకసారికి అవ్వద్దని చెప్పుదాం. ఏమిరా నసుకుతున్నావు? అవునయ్య గారు, ఇది నిజం, ఇది ప్రాంకే. ఫస్ట్ టైం అని వదిలేస్తున్నా, మళ్ళీ ఇది రిపీట్ అయిందంటే మీ బొక్కలు ఇరగదీస్తాను.